చంద్రబాబు వల్ల పవన్ కళ్యాణ్ కి ప్రాణహాని ఉందని అలానే వంగవీతి రంగం చంపించింది కూడా చంద్రబాబేనని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటున్నారు. దానికి మీరు ఏమంటారు? నమస్తే అండి, నా పేరు తేజస్వి, ఎల్లూరు నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నాను. ఇవన్నీ వాళ్ళు ఓటమికి భయపడి వాళ్ళు చేస్తున్నారు. ఎవరు చెప్పారండి? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళకు ఏది మాట్లాడాలనుకుంటే అది మాట్లాడేస్తున్నారు. కావాలని వాళ్ళ ఉనికిని చాటుకోవడం కోసం జనాల్లోకి ఇట్లా నెగిటివ్ మాట్లాడితేనే మేము జనాల్లో ఉంటామని చెప్పేసి వైసీపీ ప్రభుత్వం వాళ్ళు వాళ్ళు ఓటమి తెలుసుకుని ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారికి థ్రెడ్ ఉన్నది వాస్తవమే, కానీ అది ఎటు నుంచి వస్తుందనేది వాళ్ళు ఎలా చెప్పగలుగుతారు? అసలు వాళ్ళు ఎవరు అసలు చెప్పడానికి? అంటే పవన్ కళ్యాణ్ గారు గెలవబోతున్నారన్న విషయం వాళ్ళకి తెలుసు కాబట్టే పవన్ కళ్యాణ్ గారి గురించి వాళ్ళ మీద వీళ్ళ మీద నిందలేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. పక్క రాష్ట్రంలో ఉంటున్న పవన్ కళ్యాణ్ ఏపీకి అతిథిగా వస్తాడు వెళ్తాడు అంటున్నారు, దానికి మీరు ఏమంటారు? అదేంటండి, మన మంత్రులు చాలామందే పక్క రాష్ట్రాల్లో అక్కడ ఇక్కడ ఉన్నారు, ఇక్కడ ఎవరు ఉంటున్నారు? ఎవరు ఉండట్లేదు. ఆయన ఎంతోమంది కుటుంబాలను పోషిస్తున్నాడు, ఆయన ఎంతోమంది కుటుంబాలు ఆయన మీద ఆధారపడి ఉన్నాయి కాబట్టి ఆయన వృత్తి ప్రకారం ఆయన ఉంటున్నారు. కానీ మా పశ్చిమ గోదావరి జిల్లా వ్యక్తి ఆయన, మా అందరి అన్నదమ్ముళ్ళు, మా ఇంట్లో వ్యక్తి ఆయన. ఆయన ఆంధ్రప్రదేశ్ కోసం ఏదైనా చేస్తారు, ఆయన పక్క రాష్ట్రం అనడానికి ఈడవడండి. అసలు సీఎం అని ఏదో మేము గౌరవిస్తాం అంతే తప్ప ఆడికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మా మహిళల ద్వారానే వాడికి చెప్పు దెబ్బలు ఖచ్చితంగా ఉంటాయి. అధికారం కోసం కుట్రలు పన్నుతున్న చంద్రబాబుతో కలిసి పవన్ కళ్యాణ్ కూడా జతకట్టాడు అంటున్నారు, దానికి మీ స్పందన ఏంటి? అలా అయితే 2014లో కూడా ఆయన సపోర్ట్ చేశారు టీడీపీకి, అంతేగాని మేము ఇంకా పొత్తులో ఉన్నామా లేదా అనేది మేమే ఇంకా ఎవరికి ఏం చెప్పలేదు. అలాంటిది వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు వీళ్ళు మాట్లాడుకుంటున్నారు, ఎందుకంటే ఓటమి భయం నరనరాల్లో పొంగిపోయి ఉన్నాయి, వాళ్ళకి దడ పుట్టేస్తుంది. నిద్ర పట్టట్లా ఒక్కొక్క నాయకుడికి అలా ఉన్న పెద్ద నాయకుడికి కూడా దడ పుట్టి ఇలాంటి మాటలు అన్నీ మాట్లాడుతున్నాయి. కానీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన అనుకున్నది సాధిస్తారు, మేము అందరం కూడా ఆయన వెంటే ఉంటాం. ఆయన మాట్లాడిన దాంట్లో ఎక్కడ తప్పు ఉందండి? ఎక్కడ కల్పించి మాత్రం ఒక్కటైనా చెప్పారు? ఆయన వాస్తవాన్ని మాట్లాడుతున్నారు, ఆ వాస్తవాన్ని వాళ్ళు తట్టుకోలేక ఈ పవన్ కళ్యాణ్ గారి మీద ఇట్లాంటివన్నీ వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారిని ఎవ్వరూ రెచ్చగొట్టట్లేదు. ఆయన రెచ్చగొడితే రాష్ట్రం అంతా అల్లకల్లోలం అయిపోద్ది. ఆ విషయం వాళ్ళకి తెలిసి కూడా కావాలని పవన్ కళ్యాణ్ గారి మీద ఎలాంటి అపనిందలు వేయడానికి చాయిస్ లేదు కాబట్టి ఇలాంటివన్నీ వాళ్ళు పుట్టిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సభలో వెళ్ళిన వాళ్ళని, అక్కడ సభకి వెళ్ళిన వాళ్ళని పోలీస్ కేసు పెడుతున్నారు, మరి వాళ్ళ గురించి ఏమంటారు? అంటే మా జన సైనికులు, మా వీర మహిళలే ఎవ్వరం భయపడం, పవన్ కళ్యాణ్ గారు వెంట అడిగేసాము అంటే మా ప్రాణాలకు తెగిచ్చామని చెప్పేసి అది సాక్ష్యం. మేము ఎప్పుడు 2014 నుంచి కూడా ప్రతి ఒక్క మహిళయే కాదు కార్యకర్తే కదా ఆయన వెంట ఉంటున్నాము అంటే సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఆయన వెనకాల తిరుగుతున్నాము అంటే అదే అర్థం చేసుకోవాలి. మేము అందరం కూడా ప్రాణాలకు తెగించున్నాము. మమ్మల్ని ఎన్ని కేసులైనా పెట్టుకోండి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా మేము భయపడే ప్రసక్తే లేదు. చివరి వరకు పవన్ కళ్యాణ్ గారు వెంటే ఉంటాం, మేము అనుకున్నది సాధిస్తాం, పవన్ కళ్యాణ్ గారిని సీఎం ఖచ్చితంగా చేసి చూపిస్తాం. పవన్ కళ్యాణ్ గారి మీద హత్యాయత్నం చేస్తామన్నది ఇది రంగా గారు ఉన్న టైం కాదండి. అప్పుడంటే ఏదో ఆ సిచ్యువేషన్ జరిగింది, కానీ ఇప్పుడు ఎవ్వరు మా వీర మహిళలే కాదు ఎవ్వరు కూడా ముందు మా జోలికి రావాలి. పవన్ కళ్యాణ్ గారి జోలికి వెళ్ళాలంటే మీకు దమ్ము ధైర్యం ఉంటే మా వీర మహిళల జోలికి వచ్చి చూపించండి, అప్పుడు మేము తెలుస్తుంది. ఇష్టం వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారిని అంటే ఎవడం ఊరుకోము, మామూలుగా ఉండదు. చెప్పుల దండలతో నిజంగానే చెప్పుల దండలు వేసి ఊరేగించకపోతే చూద్దరు. కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా ఏ ఒక్క నా కొడుకుని ఊరుకోమని చెప్పేసి వచ్చిన తర్వాత మీ అందరి చరిత్రలో ప్రతీది బయటకు వస్తాయి. ప్రతి ఒక్క చిన్న తెలియని ప్రతి ఒక్కరికి కూడా మీరు చేసిన అన్యాయం ఏంటో తెలిసేలాగా పవన్ కళ్యాణ్ గారు చేస్తారని చెప్పేసి నేను ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటున్నాను. ప్యాకేజీ పవన్ని ప్రజలు నమ్మరు, గట్టిగా గుణపాఠం చెప్పాలి అంటున్నారు, దానికి మీరేమంటారు? ప్యాకేజీ పవన్ గారు అంటున్నారు కదా, పవన్ గారు ప్యాకేజీ తీసుకోవడం ఎవరైనా చూసారా? చూసిన వాళ్ళు బయటకు రండి, ముందు అర్జెంటుగా ఫస్ట్ బయటకు వచ్చాక అప్పుడు మీరు మాట్లాడితే మీరు రుజువు చేయగలిగితే మేము నిజమని ఒప్పుకోగలుగుతాము. నిజమా కాదా అనేది మీరు ప్రూవ్ చేయలేరు. వాగడం కాదు, వాగొద్దు, ఇంకొకసారి తూ అని ఊపించుకోవద్దు మాతోటి. మేము చాలా చండాలంగా ఉంది, మాకు దొరికితే కనుక మీకు ఉంటుంది ఒక్కొక్కరికి తాట తీసి కింద కూర్చోబెడతాం అంటే పవన్ కళ్యాణ్ గారు అంటమే కాదు, అది యాక్చువల్గా మాకున్న ఉధృతం అంత ఉందన్నమాట. అంత బాధలు పెట్టి అంత నరకం చూపించే బాధ్యత మీరు తీసుకోవద్దు. ప్రతి విషయంలో కూడా మీరు ఏది వంకలేక ఆయన ఏం మాట్లాడాలో తెలియక మీ ఇష్టం వచ్చినట్టు వాగితే ఊరుకోరు ఇక్కడ ఎవరు. ప్లస్ పాతకాలం రోజులు కాదు, కొత్తకాలం రోజులు వచ్చినాయి కాబట్టి తిరిగి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి, మీరు కొట్టించుకునే రోజులు కూడా చాలా తొందరలోనే ఉన్నాయి, కంగారు పడవద్దు. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా నిన్న సభలోని,
అంటే కుట్ర పన్నుతున్నారు సుపారి తీసుకున్నారు నన్ను చంపడానికి అని చెప్పేసి అంటున్నారు దాని మీద మీ అభిప్రాయం ఏంటి ఆయన ఇప్పుడు ఇప్పుడే కాదు ఎలా అంటే వాళ్ళు ఎంతకైనా తెగించగల అన్న ఉద్దేశంతోటి ఆయనకి అర్థమైన భాష చెప్పారన్నమాట మనకు అర్థమయ్యే విధంగా ఎందుకంటే ఆయనకి విషయం ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి ఎప్పటి నుంచో ఉంది ఆయనకి చెబుతున్నారు ఎందుకు అంటే పక్కన ఉన్న బాబాయినే నిన్ను పెంచిన బాబాయినే నువ్వు కాపాడుకోలేకపోయావు ప్లస్ నువ్వే చంపావని అందరికీ తెలుసు కాకపోతే నువ్వు ఒప్పుకుంటలేదు ఆ ఒప్పించే విధానంలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర గట్టిగా ఉంటది నీకు మధ్యలో మజాక భలే ఉంటది నెక్స్ట్ మేము వచ్చిన తర్వాత మీ సంగతి ఏంటనేది మేము కరెక్ట్ గా చూపిస్తాం మీకు ఎందుకంటే బాబాయిని చంపడం ఏంటో బాత్రూమ్ లో దాయడం ఏంటో పొద్దున హార్ట్ అటాక్ అంటం ఏంటో మధ్యాహ్నానికి వచ్చి గొడ్ల పోట అంటం ఏంటో చంద్రబాబు చంపించాడు అంటం ఏంటో ఈ కథలన్నీ పవన్ కళ్యాణ్ గారు రావాలి మీ కథలు తీర్చాలి చంద్రబాబు వల్ల పవన్ కళ్యాణ్ కి ప్రాణహాని ఉందని అలానే వంగవీటి రంగాన్ని కూడా చంపించింది చంద్రబాబేనని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు అంటున్నారు దానికి మీరేమంటారు నా పేరు సుజాత అండి నేను టూటన్ మహిళా కమిటీ ప్రెసిడెంట్ నవ్వొస్తుందండి ఫస్ట్ క్వశ్చన్ కి అయితే ఏంటండి రేపు ఏదో వీళ్ళు ఏమైనా చేస్తే రేపు చంద్రబాబు నాయుడు అంటే ఆల్రెడీ వాళ్ళ బాబాయ్ది చంద్రబాబు నాయుడు మీద తోసేశారు సో రేపు ఏదైనా హాని చేస్తే పవన్ కళ్యాణ్ గారిని ఈజీగా ముందే ఇలా ప్రోమో చేసేస్తే బయటికి రేపు వాళ్ళ మీద ఏమీ రాదని చెప్పేసి ఇలాంటి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలని చేస్తున్నారు ముందు పవన్ కళ్యాణ్ గారు ఒక విషయం అండి పవన్ కళ్యాణ్ గారు హాని చెయ్యాలి ఆయనకి ఏదో సుపారీ ఇచ్చారని అసలు ముందు మమ్మల్ని దాటమనండి దాటాక అప్పుడు ఆయన దగ్గరికి వెళ్తారు ప్రాణహాని అనేది జరిగేదే లేదు మేమున్నంత వరకు ఎవరు ఆయన టచ్ కూడా చేయరు ఆయన బొటనీళ్ళు టచ్ చేసేది అసలు ఎవడు వస్తాడు ముందు రమ్మనండి మమ్మల్ని దాటుకుని కదా ఆయనకి వెళ్ళేది ప్రాణహాని అనేది ఉంది అదైతే కన్ఫర్మ్ ఎందుకంటే ఆయన గెలుస్తారని తెలుసు కాబట్టే వైసీపీ యదవలో ఇప్పటి నుంచి ఆయన్ని టార్గెట్ చేస్తున్నారు ఎప్పుడైతే ఆయన యాత్ర స్టార్ట్ అయిందో అప్పటి నుంచి యదవలందరూ బయటకు వచ్చి ఇలాంటివన్నీ డిబేట్స్ చెప్పడం ఏదో చెత్త వగడు వాగడం నాయకులందరూ బయటకు వచ్చి చెత్త చెత్త అంతా చెప్తున్నారు ఇవన్నీ కాదు ముందు ఆయన ప్రాణహాని ఉందంటే ముందు ఇక్కడ ఓ లక్షల మందిని దాటితే కానీ ఆయన ప్రాణహాని రాదండి అది చంద్రబాబు నాయుడు అయినా సరే కోట్ల మీద ఉన్నారు జనాలు ఎవరైనా సరే ఆయన హాని అనేది జరగడానికి అంటే కోట్ల మందిని దాటుకుంటే కానీ ఆయనకి ఏమి జరగదు అంతే ఓకే అండి ఏపీ బ్రాండ్ దెబ్బతీయడానికి పవన్ కళ్యాణ్ చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారు అంటున్నారు దానికి మీ స్పందన అసలు ఏపీ బ్రాండ్ అంటే ఏంటో ముందు తెలిసేమో చూడండి యదవలకి ఎందుకంటే ఏపీ బ్రాండ్ చెడగొట్టిందే వాళ్ళు ఏంటది క్యాపిటల్స్ని ఇప్పటికి 3 సార్లు మార్చాడు ఆడ ఏపీ బ్రాండ్ పోగొట్టానని చెప్తున్నాడు ఏంటండి ఆడికి అసలు ఏపీ బ్రాండ్ ఏంటి ముందు అటు తెలుసుకున్న క్వశ్చన్ ఏమని చెప్పండి ఫస్ట్ వాడిని ఆయన వస్తే ఏపీ ఎలా ఉంటుంది అనేది అందరికీ తెలుసు అది ఎక్కడ ఏంటి ఎలా అనేది అనేది ఫ్యూచర్ ఆయన గెలిచాక ఏపీ బ్రాండ్ పోగొడతారా ఇంకా పెరుగుద్దా అనేది చూస్తూ ఉంటారు జనాలు అది చూసే వరకు వెయిట్ చేయమనంటే కళ్ళు ఇలా పెట్టుకుని ఏంటంటే ఏపీ బ్రాండా వాడేమైనా మందు బ్రాండ్ అనుకున్నాడు ఏంటండి బాబు ఏపీ బ్రాండ్ అని అడుగుతున్నాడు వాడు ఆడు తెచ్చుకున్న బ్రాండ్ కాదు ఏపీ బ్రాండ్ అంటే ఆ బ్రాండ్ అనేది ఏంటనేది మరి మా పవన్ కళ్యాణ్ ఎలాగో పవన్ కళ్యాణ్ చీఫ్ మినిస్టర్ అవుతారు అప్పుడు చూపిస్తాడు అక్కడ తాగే మందో లేకపోతే పవన్ కళ్యాణ్ చూపించేది నిజమైన బ్రాండ్ అనేది ఏపీ బ్రాండ్ అయినా చూపిస్తా కంగారు పడద్దానండి బాబు ఇంకా ఎన్నో రోజులు లేవు ఆ రోజులు చెల్లే రోజులు తొందరగానే ఉన్నాయి ఒక 6 నెలలు వెయిట్ చేయమనండి ఆ బ్రాండ్ ఏంటో మేమే చూపిస్తామండి ఈ చెత్త వాగడు తగ్గించేసుకుని ఆడు బ్రాండ్ ఏంటో కూర్చుని ఇంట్లో తాగమనండి నైట్ ఆడికి తలపోటు వచ్చేస్తుంది ముందు ఇవన్నీ చూసి కుల రాజకీయాలు చేసే పవన్ రాజకీయాలకు పనికిరాడు వారాహి యాత్రలో ప్రజలను రెచ్చగొడుతున్నాడు తప్ప దేనికి పనికిరాడు అని చెప్పేసి కొంతమంది మంత్రులు అంటున్నారు దానికి మీరేమంటారు కుల రాజకీయాలు చెప్పేది చేసేది వాళ్ళేనండి ఎవరు కాదు ఎందుకంటారండి అట్లా మంత్రులు వాళ్లే అసలు వారాహి అంటే వారాహినది వస్తుందండి నడుపుతారు ఆయన వారాహి మీద మొత్తం ప్రపంచం తిరుగుతాక చూస్తున్నారు దాంట్లో కుల రాజకీయాలు రెచ్చగొడుతున్న వాళ్ళే అన్నీ చేస్తున్న వాళ్ళే కులం 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 అంటున్నారు ఏంటండి కులం ఒకటే కాదు ఆయనకి ప్రపంచమే నాదంటున్నారు ఆయన కులం ఏంటి కులం గురించి ఏంటండి అసలు ఆయన ఎవ్వరికీ కులం అని ప్రసక్తి తీసుకురాట్లా ఈ మంత్రులే రెచ్చగొడుతున్నారు కులం 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 అని అంతేగాని ఇది కులానికి సంబంధించింది కదండి ఇది వారాహి అంటే మంచి యాత్ర అది మంచి యాత్ర అది వారాహి బయటకు వచ్చిందంటే ఆ అమ్మవారు బయటకు వచ్చి నడుస్తుంది ఆ ప్రజల్ని చూసి ఆ ప్రజలు చూసి అమ్మవారిలాగా నమస్కరించి మా పవన్ కళ్యాణ్ని ఎత్తుకుందామే పవన్ కళ్యాణ్ బాబుని ఎత్తుకుని పైకి ఎత్తుకుని నడిపిస్తుంది ఈ రాజ్యం నీదే సామ్రాజ్యం వేలుకోమంటుంది ఈ కులము మతాలు వీళ్ళుగా అంత ప్రజలంతా ఆయనకి ఏకమయ్యి ఆ రథాన్ని ఇచ్చి నువ్వు నడువు అని చెప్పింది అమ్మవారు వారాహి అమ్మవారు ఆమె ఎవరనుకుంటున్నారు అమ్మవారు అమ్మవారు పవర్ఫుల్ ముందు ఎవ్వరు పనిచేయరండి ఎవ్వరు పనిచేయరు ఇవన్నీ భయపడిపోయి వాళ్ళు కులాలు మతాలు అన్నీ చెప్పుకుంటున్నారు కదా అంత కాదమ్మా
పద్మనాభం గారు లేఖ రాశారు కదా, దాని గురించి ఏమంటారు మీరు? ఏమంటామమ్మా, ఏమంటాం ఆ లేఖ గురించి? ఏమంటాం ఏమంటా, ఏమి లేదు. అసలు ఆయన మాట్లాడేదే అసలు ఆయనకి అర్థం కావట్లేదు. ఆయన కులాన్ని ఆయన కులం 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 అని ఆయనే ఆయన మా కులానికి ఎసరు పెడుతున్నాడు. ఆ కులానికి ఎసరు పెట్టేది ఆయన. ఆయన మన తునీలో రత్నచెల తగలబెట్టేశాడు కదా అప్పుడు. అప్పుడు చిన్న చిన్న 18 ఏళ్ళ పిల్లల్ని 17 ఏళ్ళ పిల్లల్ని అందరిని రెచ్చగొట్టి మన కులం రా మనం వచ్చేసుకుని తగలబెట్టించేసాడు అక్కడ. అప్పుడే తనవలసింది అందరు కలిసి రైల్వే వాళ్ళు. మేము రైల్వేనే, మా సార్ ట్రైన్ నడుపుతారు. అప్పుడు పళ్ళ ఆయనకి ఇప్పుడు గట్టిగా అవుతుంది. మా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలి, మొత్తం అన్నీ బయటకు తీస్తాం మేము. మేము లేడీస్ మేమే ముందు బయటకు వస్తాం. మాది ఏలూరు నుంచి మేమంతా ఆయన వెనకాల గట్టి బలంగా ఉంటాం మేము. ఆయన ఏదో అనుకుంటున్నాడు, పెద్ద వయసే కానీ ఆయనకి మాట్లాడతాం ఇంకా రావట్లేదు. ఏం మాట్లాడతారండి ఆయన? పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతారా? అంత చిన్న వయసులో ఆయన అంత బాధ్యత ఎత్తుకుని లేని రైతు బజా మన రైత భరోసాకి ఎన్ని లక్షలు ఇస్తున్నారండి. ఆయన చూసి గర్వపడకుండా ఆయన ఏవేవో లెటర్లు రాసుకుంటే ప్రపంచం చూడలేదా? ఈ ప్రపంచం చూడలేదండి అని ఆయన కష్టపడుతున్నారండి. సినిమాలు చేస్తున్నారు, ఆయన కష్టజీవితం పెడుతున్నారు, ఎవడ సమయం తీసుకొచ్చి పెడతలేదు. అలాంటి మనిషిని నువ్వు అయ్యుండి నీ కులం అయ్యుండి కులం అంటున్నారు కదా మీరు. కులం మీ అసలు కులం చోలు ప్రసక్తి రాదండి. ప్రజలందరూ ఆయనకి మేము ముందు నడుస్తాం. మమ్మల్ని ఢీకొని ఆయన ఢీకొని మేము ఆయన వెనకాలే ఉంటాం. పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ సీఎం ఆయనే. వెళ్ళి కనుక్కున్నామండి కాకినాడ అంతా, పిఠాపురం అంతా మా వాళ్ళు ఉన్నారు. మేము మొత్తం ఆయన వెనకే ఉండే, ప్రపంచం అంతా ఆయన వెనకాల ఉండరు. ఇప్పుడు యూత్ అంతా ఎంప్లాయీస్ ఈ పల్లెటూరు కొంచెం ఉండరు, ఎంత యూత్ అంతా అక్కడే ఉంది. ఆయన అక్కడ నిలబడి మొన్న మాట్లాడారు కదా, మొత్తం తెలిసిపోయింది అంతా, గజగజ వణుకుపోతున్నారు ఆయన మాట్లాడిన దానికి. ఎమ్మెల్యేగా గెలుస్తారా లేకపోతే ముఖ్యమంత్రిగా గెలుస్తారా అని డిసైడ్ అవ్వడానికి మీరెవరండి? ముందు మీకు భయం అన్నది ఉంది కాబట్టే ఆయన ఎమ్మెల్యే ఎవరు ముఖ్యమంత్రి ఎవరని మీరు దుష్ప్రచారాలు చేస్తున్నారు. మీరు అడగడానికి కూడా సరిపోరు. మా వీర మహిళలం కానీ మా జన సైనికులం కానీ అందరం ఆయన వెంట ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రిగానే కూర్చుంటారండి, ఎమ్మెల్యే సీటు కూడా కాదు. మేము ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత మీరే ఏం చేయాలి, ఏంటి, ఎక్కడ దాక్కోవాలి, మీరు చేసిన నేరాలన్నీ ఆయన బయట పెడితే ఎలా స్పందించుకోవాలి, మమ్మల్ని మేము ఎలా కాపాడుకోవాలన్నది మీరు నిర్ణయించుకోండి. అంతే తప్ప మా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడానికి అయితే ఎవ్వరూ సరిపోరు. ఓకే అండి, పవన్ కళ్యాణ్ ప్యాకేజీ స్టార్, అలాగే వారాహి యాత్రలోని ప్రజలను రెచ్చగొడుతున్నాడు తప్ప ఏం ఉపయోగం ఉండదని చెప్పి అంటున్నారు, దానికి మీ స్పందన ఏంటి? ఏనా కొడుకు చూశాడండి మా పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజీ తీసుకోవడం, లేకపోతే ఏ ఏదమన్నా వచ్చి ఆయనకి ఇచ్చాడా దొంగచాటుగా? ప్యాకేజీ అని వాగుతారు ఎందుకండి మాట్లాడితే? మీకు దమ్ము ధైర్యం ఉంటే డైరెక్ట్గా రండి చూసుకుందామని ఆయన చెప్పాడు. మీరేమో ప్యాకేజీ తీసుకున్నాడు, కులాలను రెచ్చగొడుతున్నాడు, వారాహయాత్ర చేస్తున్నాడు, ఇళ్ళని రెచ్చగొడతాడని చెప్తారు ఎందుకు? మీకు డేర్ లేదు, దాని గురించి మీరు దుష్ప్రచారాలు చెయ్యొద్దు. ఆయన కష్టపడుతున్నాడు, కష్టపడిన సొమ్ము రైతులకు ఇస్తున్నాడు. ఎవరికైనా ఏదన్నా ఆపదలో ఉన్నారంటే పరిగెట్టుకు వెళ్ళి ఇస్తున్నాడు. ఇన్సూరెన్స్ ఇస్తున్నాడండి, ఇప్పటికొచ్చి ఎవరిచ్చారండి? ఆయన సొంత డబ్బు ఖర్చు పెడుతున్నాడు మా కోసం, మా ప్రజలందరి కోసం. ప్యాకేజీ స్టార్ అని అన్నవాడు ఎవడైనా సరే డేర్గా ముందుకు రండి, మా వీర మహిళలమే సమాధానం చెప్తాము. రాజకీయాలకి పవన్ పనికిరాడు, గందరగోళమైన వ్యక్తి, అలానే మనస్తత్వం కూడా సరిగ్గా నిలకడగా ఉండదు అంటున్నారు, దానికి ఏమంటారు మీరు? రాజకీయాలకి పవన్ కళ్యాణ్ పనికిరారు అని అంటున్నారు కదండి, ఇప్పుడున్న రాజకీయ వ్యక్తులన్నీ సరైన పని చేసి చూపించారా? ఎవరైనా కానీ పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నారు కదా. ఇప్పుడున్న నాయకులందరూ కూడా ఎన్నో వాగ్దానాలు చేశారు, ఇప్పుడు వాళ్ళదే పరిపాలిస్తున్నారు కదా, ఎన్నో వాగ్దాలు చేసి చెందారు కానీ ఇప్పుడు వరకు ఏది కూడా సరిగ్గా నిర్వర్తించలే వాళ్ళు. ఇప్పుడు మద్యం నిషేధం అన్నారు, మద్యం నిషేధం ఇప్పుడు దాకా ఏదైనా చేశారా? ఇంకా 10 షాపులు ఉన్న వాళ్ళు 4 షాపులు చేశారు, 4 షాపులు చేసి అనేక రేట్లు పెంచారు. ఇప్పుడు దాకా కూడాను గ్యాసు ఇప్పుడున్న ధరకి 2 బండలు, ఇప్పుడు పోయిన గతంలో 2 బండలు వస్తాయి ఇప్పుడున్న ధరకి, ఇప్పుడు 1 బండే వస్తుంది. లేని ప్రజలు ఎలా బతుకుతారు? వంట నూనె 200 రూపాయలు, ఈ విధంగా అంటే లేని ప్రజలు ఎలా బతుకుతారని? అసలు ఏం చేస్తున్నాడు వైసీపీ నాయకులకి ఏమైనా బుద్ధి జ్ఞానం ఉందా? అసలు ఇప్పుడు రాజకీయ పరిపాలన ఎలా చేస్తున్నా తెలుసా? ప్రతి ఒక్కరు తిట్టేవాళ్లే కానీ తిట్టలేని వాళ్ళు ఎవరో లేరు.
వైసీపీ గూండా నాయకులనే కానీ వాళ్ళు గూండా రాజకీయం చాలా ఇదిగా చేస్తున్నారు. అంటే వాళ్ళు ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ని ఎదురుగా దైర్కునే ఎదురు లేక మమ్మల్ని అనేక మాటలని అనేక చేష్టలు చేసి మమ్మల్ని మా వీర మహిళనే కానీ మా పవన్ కళ్యాణ్ నాయకు పవన్ కళ్యాణ్ గారిని కానీ విమర్శిస్తున్నారు. వాళ్ళు ఎదుర్కోలేరు మా నాయకుడిని, ధైర్యంగా ఎదుర్కొనే దమ్ము లేదు. అందుకని వెనకాలు ఉండి అడ్డమైన వాగులు వాగుతున్నారు. అర్థమైందా? మమ్మల్ని దాటి ఆయన్ని మీరు ఏమీ చేయలేరు. ఏం చేయాలన్నా కూడా మమ్మల్ని దాటి వెళ్ళాలి. ఆయనకి ఫుల్గా సపోర్ట్ అనేది వీర మహిళలే కానీ జనసేన నాయకులే కానీ గట్టిగా బందోబస్తుగా ఉన్నాం మేము. ఆయనే పోయినన్న రానున్న సీఎం అవుతాడు. జై జనసేన, జై జనసేన వీర. కుల రాజకీయాలు చేసే పవన్ రాజకీయాలకు పనికిరాడు అంటున్నారు, దానికి ఏమంటారు మీరు? కుల రాజకీయం చేస్తున్నారు పవన్ అంటున్నారు. అసలు కుల రాజకీయం చేసేదే వాళ్ళు, మాట్లాడేది కుల రాజకీయం వాళ్ళు. వాళ్ళు అయితే ఆయన చేస్తారని ఎలా అంటారండి? కుల రాజకీయం చేసేవాళ్ళు అయితే ఇలా వారాహి మీద తనకున్న ప్రతి ఒక్కటి వదిలేసి వారాహి మీద ఎలా వస్తారండి? ఎలా మాట్లాడతారండి బుద్ధి లేకుండా? ఇలా ఇంట్లో ఉండే మహిళలు మేము, ఇలా వచ్చి ఆయన కోసం ఇంత కష్టపడుతున్నామంటే ఆయన కుల రాజకీయం చేస్తే మేము వస్తామా? జోడించు కొట్టాలి వాళ్ళని అన్నా వాడిని ఎవడైనా కానీ మాట్లాడే ముందు చూసుకుని మాట్లాడారు. పవన్ కళ్యాణ్ అంటే అసలు ఏమనుకుంటున్నారు? ఆయన ప్యాకేజీ అంటారు, కుల రాజకీయం చేస్తున్నారు అంటారు, ఎవరిష్టం వచ్చిన వాళ్ళు మాట్లాడతారు. అలా మాట్లాడితే మేము ఊరుకోవండి. అలానే పవన్ కళ్యాణ్ని ప్యాకేజ్ స్టార్ అంటున్నారు, మరి ప్యాకేజ్ గురించి మీరేమంటారు? ప్యాకేజ్ స్టార్ అంటే మేము ఈ విషయంలో చాలా గట్టిగా చెప్పాము, అయినా సిగ్గులేదు వాళ్ళకి. సిగ్గులేకుండా మాట్లాడుతుంటే అస్తమానం ఏం చెప్పమండి? ప్యాకేజీ అంటే ఆయనకి ఏమీ లేకొచ్చారా? ఏమీ లేక వచ్చి రాజకీయం చేస్తున్నారా? ప్రతి రూపాయి ప్రజలకు ఖర్చు పెడుతున్నాడు, అది జనానికి తెలుసు, అందరికీ తెలిసిన విషయమే అది. మరి అస్తమానం వీళ్ళు అంటున్నారంటే వాళ్ళకి భయం వేస్తుంది, ప్యాకేజీ అని కుల రాజకీయం అని ఏంటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఈసారి అయితే ఊరుకోరు, ఈసారి ముఖ్యమంత్రి ఆయనే. అందుకే ఇన్ని మాటలు, ఇన్ని అంటే ఒక రోడ్ల మీద మాట్లాడుకునే మాటలు మాట్లాడుతున్నారు. రాజకీయం అంటే రోడ్ల మీద మాట్లాడుకోవడం కాదు కదా, ప్రజల్లోకి రావాలి, సమస్యల గురించి మాట్లాడాలి, ప్రజలకు సహాయం చేయాలి, ప్రజలతో ఏమైంది ఏంటని మాట్లాడాలి. ఇది రాజకీయం, ఇది వాళ్ళు చేసేది కుల రాజకీయం. ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క కులానికి సంబంధించిన వాళ్ళు. ఒక కుల రాజకీయం చేస్తే మేమెందుకు ఎందుకు వస్తాము? ఇళ్లలో కూర్చుంటాం కదా, ఒకే కులానికి సంబంధించిన వాళ్ళు రాజకీయం చేస్తారు. ఇది ఎంతవరకు కరెక్టు? ఈసారి మాట్లాడితే ఎవడైనా కానీ చొప్పించి కొడతాం. జై జన్స్. ఇప్పుడు ప్యాకేజ్ ఇస్తారు, ప్యాకేజ్ ఇచ్చారు, డబ్బులు తీసుకునే రాజకీయం చేస్తున్నాడు, ఆయన్ని కొన్నారు అంటున్నారు. ఎవడిచ్చాడు? జగన్ ఇచ్చాడా? ముఖ్యమంత్రి ఆయనే కదా, ఆయన ఇచ్చాడా? ఆయన ఇచ్చి పవన్ కళ్యాణ్ గారిని సైడ్ అయ్యమని చెప్పారా? లేకపోతే నువ్వు రాజకీయం చేయొద్దు, ప్రజలందరూ నువ్వు వస్తే బాగుంటారని చెప్పాడా? లేకపోతే పవన్ కళ్యాణ్ దానికి ఒప్పందం అయ్యాడా? వీళ్ళేమీ కాదు, ముఖ్యమంత్రి అయిపోతాడు. ముఖ్యమంత్రి అయితే మేము చేసేయన్నీ అన్నింటికి అడ్డుకుంటాడు. ఆయన పవన్ కళ్యాణ్ నిజమైన హీరో అండి, వీళ్ళు ఎవరి వల్ల కాదు ఆపటం. అసలు చూడండి రేపు 2024లో ఎలా ఉంటుందో. వాళ్ళకి అందుకే భయం వేస్తుంది. ప్యాకేజ్ స్టార్ అంటే ఆడవాళ్ళందరూ ఊరుకోరండి. ఈసారి అదే ఆడవాళ్ళు ఓటేసి ఆయన గెలిపించారు జగన్మోహన్ రెడ్డిని. ఈసారి ఓటు కాదు, చెప్పులు దండం ఎళ్ళ వేస్తారు. జై జనసేన.